రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో 10 రోజుల వరకు లాక్డౌన్ సమయం మారినందున ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు లాక్డౌన్ కొనసాగుతోందని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. వ్యాపారస్తులు వారి షాప్స్ మధ్యాహ్నం 1 వరకు మూసివేయాలని, 2 గంటల తర్వాత లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తామని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. ఇప్పటి వరకు ప్రజలు బయటకు రాకుండా మాకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ముందు పోలీస్ సిబ్బందికి ఇలాగే సహకరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో లాక్డౌన్ కొనసాగుతుంది. ఈ రోజు నుంచి నెక్స్ట్ 10 డేస్ వరకు మనకు లాక్డౌన్ టైమింగ్స్ చేంజ్ అయింది. మార్నింగ్ 6 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు యాక్టివిటీస్కి అలౌడ్ ఉంది. 2 o'clock తర్వాత కంప్లీట్ లాక్డౌన్ ఉంటుంది. షాప్స్ 1 o'clockనే అందరూ క్లోజ్ చేసుకోవాలి. సో 1 o'clock తర్వాత ఏ షాప్స్ కూడా ఓపెన్ ఉండదు. అందరూ మనతో కోఆపరేట్ చేయాలి. ప్రజలు కూడా ఇప్పటి వరకు మంచి కోఆపరేషన్ ఇచ్చారు. ఇంకా ముందు కూడా మనకు ఇలాగనే కోఆపరేషన్ ఇవ్వాలి నేను కోరుకుంటున్నాను.